కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ శారదామాత శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు సతీష్ పాండే, చాండీశ్వర శర్మ ఆధ్వర్యంలో నవదుర్గ వ్రతం మహిళలచే నిర్వహించారు. లోకములో ప్రతి ఒక్కరి కష్టము తెలుసుకోగలిగింది తల్లి మాత్రమే. అటువంటి జగన్మాతను ఆశ్రయించిన భక్తులకు ఎట్టి కష్టమైన ఎటువంటి బాధనైనా తొలగిపోతుందని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. నూటికి నూరు పాళ్ళు ముమ్మారులు ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం వల్ల అంతా మంచి జరుగుతుంది. అటువంటి మంచి సందర్భంలో ఆ దుఃఖం గమయతేది దుర్గా, దుఃఖాన్ని తొలగించేటటువంటి దుర్గాదేవిని మనం ప్రతి నెల పున్నమి వేళల్లో శ్రీ శారదాంబ క్షేత్రంలో నవదుర్గా వ్రతం జరుగుతుంది. గత దేవీ నవరాత్రుల నుంచి, శారదాదేవి నవరాత్రుల నుంచి ఆరంభమయ్యి 3 నెలలుగా గడుస్తూ నేటి దత్తపున్నమి రోజున శారదాదేవి క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా నవదుర్గా వ్రతాలు చాలా అద్భుతంగా అమోఘంగా ఆనందంగా జరిగాయి. అనేక మంది భక్తులు పాల్గొని అమ్మను చేతులారా మనసారా కనులారా చేసి చూసి తరించారు. అటువంటి సమస్త దుఃఖాలను కష్టాలను ఆర్ద్రతను తొలగించేటటువంటి నవదుర్గా వ్రతం సమస్త కోరికలను, వివాహము సంతానము ఉద్యోగము సౌభాగ్యము ఈతి బాధలు కష్టాలు ఇలా ఏదొక్కటున్నా అన్ని రకాల శుభ కోరికలను నెరవేర్చేటటువంటి నవదుర్గా వ్రతం మార్కండేయ పురాణంలోని సప్తశతి దుర్గా సప్తశతిలోని నుండి సేకరించి గురుగారైనటువంటి గంగవర మానేశర్మ గారి ద్వారా ఈ వ్రతము చక్కగా అమల్లోకి వచ్చి సమాజంలోకి వెళ్ళి అందరినీ తరింపచేస్తుంది ఆ నవదుర్గాదేవి.